Hi friends, welcome to MCS Vlogs. This is a vlog to watch. And this is the Nagul Chauthi kada. Andaru aithe temple ki velle ante potta ki velle busy lo unnaru, but nenu aithe inti daggare unna anamata. Vamsiyalu kuda pooja aithe ayipothundi. Phone aithe chesadu anamata, potta ki aithe vellipoyaranu isukoni. And ee sariki aithe miss avutunna ee pandagani. And battle aithe uthikanu. Ippudu mad bike velle aithe battle aithe aarpettali. అండ్ టీ కూడా తాగలేదు, టిఫిన్ కూడా చేయలేదన్నమాట. ఇప్పుడుకి వచ్చేసరికి 10:20 అవుతుంది. ఇప్పుడు మేడ పైకి వెళ్ళి బట్టలు అన్ని పెట్టేసి వచ్చాక అప్పుడైతే టీ తాగుతాను ప్రశాంతంగా కూర్చొని. ఇప్పుడైతే మేడ పైకి అయితే వెళ్ళిపోదాం. 3 ఫ్లోర్స్ ఎక్కేసరికి కొలు తిరుగుతాయి అండ్ తప్పదు ఇంకా పట్టుకొని వెళ్ళాలి. చూడండి బకెట్తో బట్టలు, ఇవన్నీ కూడా ఒక 3 ఫ్లోర్స్ ఎక్కించాలి. చాలా కష్టం. ఎప్పుడైతే ఒక్కొక్క మెట్టు మీద పెట్టుకొని వెళ్తాను. ఫస్ట్ ఒక బకెట్తోనైతే పట్టుకొని వెళ్ళా. 1 వీక్ అనమాట, 14 డ్రెస్సెస్ మొత్తం. ఎప్పుడైతే వెళ్దాం మేడ పైకి. నార్మల్ బట్టలు అయితే ఉతికేసాను, అంటే డైలీ నైట్ టైం వేసేకొని ఉన్నాయి అండ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కొన్ని ఉన్నాయి. అవి సగానే సగం ఆరిపోయి. ఇప్పుడైతే ఈ బకెట్లో నువ్వు ఆరిపట్టాలి. డైలీ స్కూల్కి వేసుకున్న బట్టలు అనమాట ఇవి. ఇదిగోండి, ఇదంతా అండి. ఈ వైర్ అండ్ ఆ వైర్ మొత్తం 3 వైర్స్ అయ్యాయి నా బట్టలు మొత్తం. అంటే 1 వీక్వే ఇన్ని అయ్యాయి, బతకలేదు చేశానమాట. ఇప్పుడైతే ఒక్కసారిగా పని ఎక్కువైపోయింది. ఈరోజు హాలిడే కదా, సో కొంచెం కలిసి వచ్చింది. ఇంకా నాకు సండేకి అయితే ఏ పని అయితే ఉండదన్నమాట. అండ్ మీ ఇంట్లో నాగుల చవితి ఎలా చేసుకున్నారో ఏంటి అని అయితే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఈసారికి అయితే చేసుకోలేదన్నమాట. ఇవైతే చెర్రీ వాళ్ళబట్లు ఇవి. అండ్ ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి ఓట్స్ ఏదైనా చేసుకుంటా. ఇప్పుడు అండైతే దారుణంగా ఉందబ్బా, చూడండి ఎన్ని మెట్లు ఎక్కాను అంటే మీకు కిందకి చూపిస్తే తెలుస్తుంది. చూడండి ఇంత మీద నుండి అయితే మీరే అర్థం చేసుకోండి. అదంతా గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఆ బైక్ క్యాంట్ వస్తుంది కదా అక్కడ. అండ్ వైజాగ్ మొత్తం ప్రశాంతంగా ఉంది. అక్కడ అంత కింద నుండి మీద వరకు వచ్చానమాట. అండ్ ఇప్పుడు మళ్ళీ అయితే వెళ్ళిపోతా. ఈరోజు మొత్తం 4 టైమ్స్ ఎక్కాను మేడ పైకి. ఇలా ఎక్కి దిగేసరికి సన్నమైపోతాం మనమైతే. అండ్ ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోతాను. టీ అయితే తాగుతున్నాను అనమాట. ఇక కాసేపట్లో టీ తాగేసాక ఓట్స్ అయితే చేసుకుంటా. అండ్ నా డ్రెస్ ఎలా ఉందో ఏంటని తీసుకునైతే కామెంట్ చేయండి. నాకు తెలిసి ఒక 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మా అన్నయ్యల పండగకి అయితే తీశారు ఈ డ్రెస్. ఇదండి ఇదంతా. బట్ చున్నీ అయితే దీన్ని కాదు, బట్ దీని డ్రెస్ మీద అయితే చున్నీ ఎక్కడ పడేసాను అనమాట. కలర్ అయితే అంటేసింది అనుకుని, సో ఈ చున్నీ అయితే వేస్తాను ఇప్పుడు ప్రజెంట్. అండ్ ఎక్కడికైతే వెళ్ళను జస్ట్ నాగుల చవితి కదా అనుకుని అయితే రెడీ అయ్యాను అంతే. ఓట్స్కి అయితే వాటర్ అయితే పెడుతున్నాను, కొంచెమే ఉన్నాయి లాస్ట్ అనమాట ఓట్స్ అనేవి. ఈరోజు ఎలాగో మరి బయటకు అయితే వెళ్ళలేదు, చెత్త అయితే నిన్నే వేస్తా కదా. ఒకవేళ ఈరోజు ఎల్లుంటే తెచ్చుకుందాం అనుకున్నా టిఫిన్, బట్ వెళ్ళలేదు కదా. సో ఇప్పుడైతే ఓట్స్ అయితే పెట్టేసుకుంటాను, పెట్టేసుకొని తింటా అనమాట. ఇక్కడ కిచెన్ బల్ల మీద కూర్చొని పోయా అనమాట. కూర్చున్నా అది అయ్యాక ఇంకా ఓట్స్ అయితే వేస్తాను. ఓట్స్ అయితే ఈజీ ప్రాసెస్ అబ్బా, ఎందుకంటే వాటర్ హీట్ చేశాక అందులో అవి వేసేయడమే. అది అయ్యాక అందులో వేసి ఇంకా తింటాను. బట్ ఫస్ట్లో అయితే అస్సలు నచ్చింది కాదు, ఇది వేరేది తెచ్చాడనమాట వంశీ. సో తను తెచ్చుకున్నది కొంచెం ఉండిపోతే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా లంచ్కి బ్రేక్ఫాస్ట్కి దగ్గరలో ఉండే టైంలో తింటున్నా అనమాట. ఇప్పుడు తింటాను ఇంకా అదైతే అప్పుడు గ్యాస్ కూడా దగ్గరలో అయిపోవస్తుంది. బట్ చెప్పాలి ఎవరికో ఒకరికి బుక్ చేయమని చెప్పి, మాకైతే బుక్ లేదు కదా. సో
ఈ 10 డేస్కైనా ఉండాలి కదా, అందుకోసమని మరుగుతున్నాయి కదా. వాటర్ అయితే మరుగుతున్నాయి, ఇందులో ఓట్స్ అయితే వేసేస్తా కొంచెం. అండ్ ఇదిగోండి కొంచెమే ఉన్నాయి, కొంచెంలో ఇంకా హాఫ్ వేస్తాను, మరీ ఎక్కువ తిన్ను వేస్ట్ అయిపోద్ది కదా. సో ఓట్స్ అయితే వేస్తాను, అది ఉడికాక ఇంకా తినను. అందులో హనీ అదేం మిక్స్ చేయను, జస్ట్ నార్మల్గా తింటాను. మిల్క్ కూడా లేవు, మిల్క్ వేస్తారు కదా, మర్చిపోయా. నాకు తెలిసి స్మాల్ మిస్టేక్ చేసి ఉంటా, నాకు తెలిసి ఓట్స్లో ఫస్ట్ మిల్క్ వేసి చేస్తారా లేకపోతే తర్వాత వేసి చేస్తారా అనేది మర్చిపోయాను. గాబర్కి మిల్క్ లేవనేసుకొని ఇంకా పైకి వెళ్ళి అడిగేసి తెచ్చేసి వేసాను అనమాట. బ్రెయిన్ అలా పనిచేస్తుంది, బ్రెయిన్ ఎక్కడో పెట్టి మా వంటలు చేస్తే ఇలానే ఉంటుంది అనమాట. సో బ్రెయిన్ అనేది వంటల దగ్గర పెట్టేసి మీరైతే చేయండి, నాకులాగైతే చేయొద్దు. బట్ నేను చేసిన మిస్టేకా లేకపోతే కరెక్టేనా ఈ ప్రాసెస్ అనేది అయితే ఒకసారి అయితే చెప్పండి. మనం అప్పటికప్పుడే మర్చిపోతాం అనమాట ఏదైనా చూసినా ఏదైనా చేసినా సరే. సో అందుకోసం బిర్యానీ తీసుకున్నా, ఇప్పుడే ఆర్డర్ అయితే వచ్చిందనమాట. అండ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం కదా, ఆల్రెడీ ఓపెన్ కూడా చేస్తాను అనమాట, కొంచెం తినేసాను. తర్వాత మీకు చూపించలేదు కదా నేను ఆఫ్టర్నూన్ లంచ్ ఏం తింటాను అనేసుకున్నాను, అయితే గుర్తొచ్చి ఇప్పుడు వీడియో అయితే మీకు చూపిస్తాను. బిర్యానీ ఎప్పుడు కూడా ఒకే దగ్గర తెప్పిస్తామన్నమాట, అంటే ఈ మేము తెచ్చింది స్పైసీ ఎక్కువగా ఉండదన్నమాట, స్పైసీ ఎక్కువగా ఉండకుండా ఉంటే మంచిది కదా. అండ్ ముంతాజ్ హోటల్ అండ్ ఈస్టర్ స్టాప్ ఈ రెండింటి దగ్గరలో ఎక్కువగా మేము తెస్తామన్నమాట. అండ్ చూపిస్తాను చూడండి, ఫ్రై చికెన్ అనమాట, ఆల్రెడీ కొంచెం తినేసాను. ఇది మొత్తం అయితే ఇప్పుడు తినలేను, కొంచెం ఉంచేస్తాను ఆఫ్టర్నూన్కి ఈవినింగ్కి. పడుకుని అయితే ఇప్పుడే లేచాను అనమాట, ఒక 5 o'clock అయితే లేచాను. మేడ పైన అయితే బట్టలు ఉన్నాయి కదా, అవి అయితే తీసుకొని వచ్చా, టీ తాగుతాను. బట్టలు అయితే మడత పెట్టేశాను, అదిగోండి ఒక టాప్ మీద అయితే వేస్తాను అనమాట. ఇప్పుడు పట్టుకొని అయితే కిందకి వెళ్తాను, బట్ ఈవినింగ్ గ్రీనరీ అయితే సూపర్గా ఉంది, మైండ్ అయితే రీఫ్రెష్గా ఉందని అలాగే ఇక్కడే ఉండి మడత పెట్టేశాను అనమాట. ఇప్పుడు కిందకి వెళ్ళి టీ పెట్టుకుంటాను. ఈవినింగ్ టీ అనమాట, 6 అవుతుంది, ఇప్పుడైతే తాగుతున్నాను. 5:30కి ఇలా వెళ్ళాను మేడ పైకి, వెళ్ళి బట్టలు అయితే మడత పెట్టేసి అక్కడే తెస్తాను. బీరోలో కూడా పెట్టేశాను అనమాట, మళ్ళీ బయట ఉంటే నేను ఆ చైర్ మీద వదిలేస్తాను, మళ్ళీ మడత పెట్టను. సో అందుకోసం ఇప్పుడైతే టీ అయితే తాగేస్తాను. ఈరోజు డే అయితే నాది ఇలా గడిచిందనమాట. అండ్ నైట్ డిన్నర్ అయితే బిర్యానీయే ఉంది, బిర్యానీ తినేసి ఇంకా చక్కగా ఒక బిగ్ బాస్ చూసి ఇంకా పడుకుంటా అనమాట. అండ్ ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించిందో ఏంటి అనుకుని అయితే కామెంట్ చేయండి, అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు. ఎవరైనా కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.